వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా హార్ట్ అటాక్ చిన్న వయసులో వస్తూ ఉన్నాయి, చాలామంది చనిపోతూ ఉన్నారు కూడా. అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మిల్లెట్స్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక ఈ గుండె జబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్, గుండె జబ్బులు చిన్న వాళ్ళలో వస్తున్నాయి, విమెన్లో కూడా వస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. గుండె జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆరోగ్య సూత్రాలు? ఫస్ట్ గుండె చెప్పింది వినాలి కదా, మీ గుండె చెప్తాది అరే నువ్వు మెట్రిక్ తోటి ఆయాస పడతాడు, నార్మల్ నడవలేకుండా ఉండాము, చెమట పడతా ఉంది, ఏదో నాకు మార్పు వచ్చింది, రెస్ట్లెస్గా ఉంది అంటే గుండె పాపము నిలిచిపోయేదాని ముందర 5 ఏళ్ళ ముందర ఫ్రెండ్లీగా చెప్పింది, ఒరే ఒరే రే ప్లీజ్ ప్లీజ్ నువ్వు కొంచెం ఎక్సర్సైజ్ చేయరా, నువ్వు చెత్త తినద్రా ఆయన, నువ్వు అర్లీగా పడుకోరా, ఎక్సర్సైజ్ కొంచెం ఎండలేక పోరా అన్నీ చెప్తా ఉంది. నువ్వు వినడంలే, నాకు బాధ ఉంది చెప్తే కూడా ఇనలేని పరిస్థితుల్లో చాలా బిజీ అయిపోయినాం మనం అందరూ. ఒకటి జాబు పరిగెత్తడము, ప్రమోషన్లు, దానికి ఎగ్జామ్లు రాయడము, ఇది చేయడము, గ్రూప్ వన్ ఇప్పుడు అందరూ ఎవరు చూసి చాలా బిజీగా ఉన్నారు మొత్తం హైదరాబాద్ అంతా గ్రూప్ వన్ ఉన్నాడు వాళ్ళకి అసలు వాళ్ళు అది అయిపోతానే జాబ్ అది అయిపోతానే ప్రమోషన్ అదే ట్రాన్స్ఫర్ చాలా బిజీగా ఉన్నారు. సో గుండె చెప్పింది వినడంలే. గుండె ఏం చెప్తుంది 15 ఏళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటావంటే ఖోఖో ఆడతావు, ఏది ఆడతావు, అదేది దాడి ఆట ఆడతావు, పరిగెత్తావు, కస వస్తూ ఉంది అంటే గుండె పనిచేస్తుంది బాగా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే ఏమి ఆక్సిజన్ కావాలి అందిస్తుంది, లంగ్స్ కోఆర్డినేట్ చేసుకుని ఫ్రెండ్స్ అన్ని చేస్తాను అన్ని చేస్తుంది కదా. పెళ్ళి 2 ఏళ్ళకి నేను పెళ్లికి ముందు ఏం పరిగెత్తుదాన్ని, ఏం ఖోఖో ఆడేదాన్ని, ఎట్లా మళ్ళీ అది ఏమైందా మా 2 ఏళ్ళకి అయిపోయిందా కదా, అట్లేమీ లేదు, నువ్వు సోంబేరిగా స్టార్ట్ అయినావు, అమ్మ దగ్గర పనులు చేపించుకొని స్లో డౌన్ అయిపోయి జాబ్ వస్తానే 2 లక్షలు పడతానే ఆడ కూర్చొని ఏసీలో అండి ఏ తీసుకురా అది చేసుకురా అది చిమ్ము అది వెయ్యి ఎత్తుకుండా అట్ట అయిపోయినావు, స్లోగా హార్ట్ ఇట్ట కొట్టుకునేది ఇట్లా కొట్టుకునేది మొదలయ్యింది. ఇంకా 40 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వేం చెప్తావు సార్ నేను 5 కిలోమీటర్లు నడుస్తాను సార్ ఇప్పుడు కష్టంగా ఉందంటే యువర్ 40 మ్యాన్ వైడ్ యూ వాంట్ 5 కిలోమీటర్స్ ఇటు ఓన్లీ 2 కిలోమీటర్స్ అంటాడు అంటే 5 కిలోమీటర్స్ వచ్చేదానికి ఇంకా ఛాన్స్ ఉంది, 60 ఏళ్ళ వరకు కూడా 5 కిలోమీటర్ నడచచ్చమ్మా హిమాలయ లెక్కమని చెప్పడంలే, 2 కిలోమీటర్లు అంటాడు. సో 2 కిలోమీటర్లు 2 ఏళ్ళ తర్వాత సార్ 2 కిలోమీటర్ కష్టం ఉంది సార్, ఏం కష్టం లే, ఇట్స్ నాట్ వర్కింగ్, యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ హెల్తీ డైట్, ప్రాపర్ హ్యాబిట్స్ లేదు కాబట్టి అది కష్టపడుతూ ఉంది. సో 2 కిలోమీటర్ నడతలేకపోతే ఇంక తగ్గించు అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి కుర్జీలో లేస్తే ఆయాసం అనేది సస్తాడు, అదేం జబ్బు కాదు యాక్చువల్గా, నీ హార్ట్లో బ్లాక్ ఉండి ఆర్టరీస్ బ్లాక్ ఉండి వీక్ అయిపోయేది అది వేరే, నువ్వు పని చేయకుండా పోతే ఏ ఆర్గాన్ పని చేయించకుండా వాడు అది ఎక్స్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు చేపలు తీసిపోయి 1000 మీటర్ల కింద తీసుకుపోయి పెట్టావు అనుకో, లైటే రాదనుకో, జనరేషన్ బిడ్డలు పుట్టించి వాటికి కళ్ళు కనపడు మనం కూడా అది చేయలు వాడకుండా పోయినామనుకో ఇంక 100 ఏళ్ళ తర్వాత చేయి చిన్నగా ఇట్ అయిపోతాయి, నోరు పట్టబోతాడు తింటూ ఉంటాం కాబట్టి, అట్లా ఏ ఆర్గాన్ పని చేయదో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో న్యాచురల్గానే ఎప్పుడు పని చేయకుండా పెట్టినావో ఆ హార్ట్ కూడా స్లో అయిపోయి వీక్ అయిపోతా వస్తుంది, వెరీ సింపుల్. నీకు మెట్రిక్ ఒక ఫ్లోర్ ఎక్కేదానికి ఆయాసం ఉంది, 1/2 కిలోమీటర్ నడిచిన అప్పుడు వెళ్ళలేదని చెప్పి చిన్నపిల్లలు కూడా నడడంలే, ఒక బస్ స్టాప్ కూడా కాసుకొని ఉంటాడు గంట సేపు నడవకుండా, ఎట్ట పని చేసేది అది, నువ్వు కాళ్ళు నడుస్తావు పోవాలి కాబట్టి చేతులు ఏదో పని చేస్తావు ఏదో మజిల్స్ కదులుతా ఉండే ఉండదు, ఒక నీకు చెయ్యి ఫ్రాక్చర్ అయితే కట్టేస్తారు, కట్టేసినప్పుడు ఒక 6 వారాల్లో 2 నెలల తర్వాత తీస్తే సన్నగా ఇచ్చి ఇచ్చి సన్నగా అయిపోయింది, ఎందుకు మజిల్ లాస్, నువ్వు పని చేయలే లాస్ అయింది. 100 ఏళ్ల కొద్దికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళి నుంచి జాబ్ వచ్చిన నుంచి 2 లక్షలు డబ్బులు బ్యాంకులో కనబడి నుంచి కూర్చొని ఉండే హార్ట్ పని చేయకపోతే ఎక్కడ పని చేస్తుంది, హార్ట్ లంగ్స్ పని చేసేదే అట్లీస్ట్ కొంచెమన్నా పరిగెత్తాలా, బ్రిస్క్ వాకింగ్ చేయాలా, చెమట పట్టాలి, మొత్తం స్కిన్ అంతా ఓపెన్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనము అసలు వాకింగే చేయడంలే, చాలామంది కేబీఆర్ పార్క్ ఎంతమంది పోతారమ్మా, 1000 మంది ఉంటారేమో, 500 మంది ఉంటారు, ఇంత పెద్ద సిటీ నేనైతే ఆశ్చర్యం వేస్తుంది, ఈ కేబీఆర్ పార్క్ అందరూ వచ్చేది కదా, సమయం ఎవరు రావడం లేదు, అందరూ వచ్చేసి మనకు జాగా ఉండదులే పోనీ, ఎట్ట పడుకొని ఉంటారు 6 గంటలు 8 గంటలు 9 వరకు రాత్రి అంతా మేల్కొని ఏం ఎక్సర్సైజ్ చేయలేదు. అవును సార్, చాలా మంది అసలు పొద్దున్నే లేవనే లేవరు, 9 గంటలకి 9, 9:30 కూడా వాళ్ళకి తెల్లవారుజామున కాదు అసలు, అదే 10కి లేచి నాకు ఫ్రీ మోషన్ కావాలా, నేను యాక్టివ్ ఉండాలంటే ఎట్లా, అది 6 గంటకే మొదలయ్యి అది నిలిచిపోయి ఉంటుంది, నీళ్లు తాగిండవు, గిట్టుబడి పెట్టింది, కాన్స్టిపేషన్ దానికి మందులు ఒకదానికి ఎంత కనెక్టెడ్ చూడు, దానికే నేచర్ ఏం చెప్తారు సర్కేడియన్ రిధమ్
అంటే పొద్దున్నే కోడి కోత కంటే ముందే లేయాల మనుషులో, కోడి కంటే ఎండలింటే కదా, కోడి కంటే పీకాను ఏమన్నా, కోడి కంటే ముందర లేయాలా. లేచి చూడు ఎంత యాక్టివ్ ఉన్నా మేము, 5 కేలు వేసినాం ఈ పొద్దు, 4 కేలు వేస్తాము ఒకసారి, రాత్రి అల్లి 8 పడుకుంటే 2 కేలు వేస్తాము, బ్రహ్మముహూర్తం 1 గంట ముందర లేచి బ్రహ్మ కోసం కాసుకొని ఉంటాము, ఉంటే ఆటోమేటిక్ యాక్టివ్ ఉంటావు. 5 అయితే నాకు కూల్ మైండ్ అంతా స్లో డౌన్ అయిపోద్ది, ఆశ్చర్యం. నేచర్ కనెక్షన్ పెట్టేసిన తల్లిలాగా, అది 5 అయితేనే స్లో డౌన్ అయిపోద్ది. ఎప్పుడెప్పుడు తినేద్దామా, 5 గంటకి 2 జొన్న రొట్టెలు అని గుడి అని గుగ్గిళ్ళు ఆ తాకూర ఓ ఫ్రూట్ అది తినేస్తే 6:30 నిద్ర వచ్చేసేటట్టు, 8 నిద్రపోతాము, 9 2 కుమురుకు మేరకు వచ్చేది, రోజంతా ఫ్రెష్గా ఉంది. సో ఎప్పుడైతే నువ్వు నేచర్కు దూరం అయిపోయినావో, స్లో అయిపోయినావో, చెప్పేది తినడం లే, నీకు చిన్నగా నడిస్తే కూడా ఆయాసం వస్తుందంటే ఎందుకు చూసుకొని నువ్వు ఈ సీజన్ ఈ సీజన్ హార్ట్ బాగానే ఉంది ఆయన అంటే నువ్వు సోమేరైనావు, హార్ట్కి పని చేయించాలా. కాబట్టి హంటర్ గ్యాదరర్స్గా ఉండే మనిషి అంటే హంట్ చేయాలా, అనిమల్స్ పరిగెత్తి 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 గ్యాదర్ చేయాలి, చెట్లు ఎక్కాలా, తేనె తీయాలా, తోమలు కరుస్తాయి, తేనెటీగలు కరుస్తాయి, తువ్వి కందమలాలు తీయాలి, ఫ్రూట్స్ కింద పడతాం, ఇన్నిటితో సంపాదిస్తే ఆహారం సంపాదించుకుంటే అప్పుడు అరిగేది. ఇప్పుడు హంటర్ లేదు, గ్యాదరింగ్ లేదు, కూర్చొని ఇంటికాడు కూర్చొని పని లేదు, ఈవెన్ కుకింగ్ కూడా లేదు, ఫోన్ వచ్చి అది కూడా తినేదానికి టైం లేదు. తమాష ఏమంటే జొన్న రొట్టి ఇస్తే తినరు, టైం పడుతుంది అబ్బా అని గుట గుట గుటకని మింగాలా, అది టేస్ట్గా ఉండాలా. మనిషికి ఉండే ఎంత కోరికలు, ఆ హిరణ్య కసిపుడు ఏమేమో కోరికలు కోరుకుంటాడు కదా, నేను మొగలతో తాగుడు, ఆవిడ పైన తాగుడు, కింద తాగుడు, ఇంట్లో తాగుడు, బయట తాగుడు, ఆకాశం అని ఆ కోరికలు కూడా చెప్పి హిరణ్య కసిపుడు అన్ని ఎంత స్తంభంలో నుంచి బయట వచ్చి మనిషికి తాగుడు, మృగం తాగుడు అంటే ఏదో ఏదో చెప్పినాడు. ఇప్పుడు దేవునికి అది కూడా పెద్ద కనిపించినాయి, ఈయనకి ఏం కావాలరా స్వామి అని, ఎన్ని రకాల ఫుడ్లు, ఎన్ని రకాలు ఇవి, అతను మన సంబంధం లేని వాటికి అన్నింటికి టైం పెట్టి నేను తినేదానికి టైం లేదంటే ఏం అవసరం, తినేదానికే టైం లేకపోతే నువ్వెందుకు నేను బతికేది. అవును, ఆ సీతాఫలం కదా టైం పడతావు, జొన్న రొట్టి మేగలేము, రాయి ముందు చేసేవాళ్ళు లేరు, రాయి వెట దాకా అన్ని కోసెల్లే, వాడి ఏదో మిన్స్ చేసి కడుగులు వేసి ఇది ఉంది, దీంట్లో క్యాప్సికమ్ ఉంది అంటే అన్ని రుబేసింటాడు, ఏముందో ఇవి తెలుసు, దాన్ని టేస్ట్గా టేస్టింగ్ సార్లు వేసేస్తే నోటికి బాగుంటే కదా, 5 రోజులు తినేస్తే సరళని పరిగెత్తాలి. ఎందుకబ్బా సరళని పరిగెత్తాలా, నీకోసం నువ్వు 1 గంట సేపు వాకింగ్ చేసి, నీకోసం నువ్వు 10 నిమిషాలు 1 గంట సేపు కూర్చొని పొద్దున్నే మంచిగా మీల్ తిని సాయంత్రం అల్లిగా తినేసి పడుకునే దాన్ని కూడా వీలు కాకపోతే జీవన విధానం ఎట్లుంటుంది చెప్పండి. అవును, కరెక్టే సార్, ఖచ్చితంగా సార్, జనరల్గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం. సో ఈ హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే ఈ మిల్లెట్ తింటే బాగుంటుంది, అట్లా ఏమైనా ఉందా? అట్లా ఏం లేదమ్మా, ఏదైనా మిల్లెట్ తినండి, ఏ మిల్లెట్ అయినా తినండి, మీ ట్రెడిషనల్ ఫుడ్ కూడా తినండి, జొన్న రొట్టెలు సద్దలు, మీరు దేశీ బియ్యం తింటారు అది కూడా ఉపోడు తినండి, సాయంత్రం తినండి, తక్కువ తినండి, పొద్దున్నే హెవీగా తినండి. హార్ట్ కోసం ఫస్ట్ బ్రిస్క్గా హార్ట్ని పని చేయించాలా. నాకు కొంచెం దగ్గుంది, 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి, దాని ముందు 2 రోజుల ముందర చెప్పింది నాకు, కొంచెం గల్లీమే కిచ్కిచ్ అనేది అడ్వర్టైజ్మెంట్ అట్లా స్టార్ట్ అయింది. ఓహో అని అప్పుడు నేను రెస్ట్ తీసుకొని సాల్ట్ వాటర్ గార్గిల్ చేసి గమనిట్టు పోయేది, నేను ఉన్నాను కదా ఉతికినా దాన్ని చేసి. సో ఆయన 3 రోజులు బాగా దగ్గు వచ్చింది, లోపల ఫ్లమ్ అంతా వచ్చింది. సో రాత్రంతా మా వాళ్ళందరూ పైకి పంపించేసి రాత్రంతా 5 నిమిషాలు దగ్గి 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 ఫ్లమ్నంతా బయట తీసి, అట్లా రావాలి ఫ్లమ్ బయట, నువ్వు మాత్రం వేసుకొని యాంటీబయాటిక్ ఫ్లమ్ ఎందుకు రావాలి, నువ్వు దగ్గే శక్తి ఉంటే యాంటీబయాటిక్ ఎందుకు రాను, ఆయన నీకు వైరస్ వస్తే బ్యాక్టీరియా వస్తే ఎట్లా క్లియర్ చేసుకోవాలని బాడీకి తెలియదా, ఇంత పెద్ద బాడీకి ఇన్ని రకాల జబ్బులు, 1000 సంవత్సరాల నుంచి వచ్చిన బాడీకి తెలియదా, దాని ఛాన్స్ ఏంటి, నాకు జ్వరం రాలా, సో నా బాడీకి ఫైట్ చేస్తాను శక్తి ఉంది, వదిలేద్దాము 2 రోజులకు ముందు ఉందాము, బయటకు పోని వచ్చేసి శక్తి లేదు, దొంగను పడుకొని ఉండా, ఏదో మంచిగా గంటసాల పాటలు పాత సినిమాలు సావిత్రి గారి సినిమాలు చూసుకుంటే ఎంజాయ్ చేసినా, అది కూడా దగ్గుతా దగ్గినా దగ్గుతా ఉండా ఫ్లమ్ను బయట తీసినా ఎంజాయ్ చేసినా, దట్ ఈస్ లైఫ్. సో అట్లా హార్ట్కి లంగ్స్కి శక్తి రావాలంటే మంచిగా పవర్ ఎక్సర్సైజ్ చేయాలా, అంటే మీరు రన్నింగ్ చేయాలా, స్కిప్పింగ్ చేయాలా, ఖోఖో చేయాలా, ఎగిరి దొంకాలా, హాపింగ్ చేయాలా, అని ఆయాసం రావాలా, మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ ఆయాసం రాని, మళ్ళీ రెస్ట్ చేయండి, మళ్ళీ ఆయాసం రాని, అట్ట పని చేపిస్తే మీ హార్ట్ లంగ్స్ మజిల్ స్ట్రెంగ్త్ అనేవి, ఈ మీకు ఏ వైరస్లు జబ్బులు వచ్చినా, కరోనా 10 వేవ్ ఎన్ని వచ్చినా మీకు నేను రీసెంట్గా బయటపడినా, ఇప్పుడు కూడా బయటపడినా హ్యాపీగా ఉండా, 5 రోజులైంది మొత్తం ఎట్టపోయిందో తెలీదు, హ్యాపీగా కరెక్ట్గా ఉండు. కోవిడ్ వచ్చిందా మళ్ళీ కూడా? మళ్ళీ రాలా, అప్పుడు వచ్చింది మళ్ళీ, అసలు కోవిడ్ వచ్చేప్పుడు కూడా నేను 90% బ్లాక్ ఉంటే కూడా నేను వాకింగ్ చేసిన 5 కిలోమీటర్లు నేనే డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయి చూస్తే రే 90% బ్లాక్ నేను నువ్వు డ్రైవ్ చేసుకొచ్చాను, వాళ్ళే అది మెరకలు మెరకలు అన్నారు వాళ్ళు, అయినా నేను హార్ట్ లంగ్స్ బాగుండేవి కాబట్టి రోజు పరిగెత్తాను కాబట్టి నేను సేవ్ అయినా చచ్చిపోయేవాడిని. ఖచ్చితంగా సార్, జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. హెల్దీగా జీవించడం ఎట్లాగానే మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు మంచి మాటలు అవన్నీ,
పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. సో ఇప్పుడైతే చిన్న వయసులో చూస్తున్నాము హార్ట్ హెల్త్ పాడైపోతూ ఉంది, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి, చనిపోయేంత వరకు కూడా వెళ్తూ ఉన్నారు. విమెన్ కూడా చనిపోతూ ఉన్నారు ఈ హార్ట్ గురించి. అంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వ్యాక్సినేషన్ వలన కూడా డెత్ జరుగుతూ ఉండేది, ప్రపంచవ్యాప్తంగా అన్ని రిపోర్ట్స్ అన్ని వస్తూ ఉండే దాని సైడ్ ఎఫెక్ట్స్తో. అంటే ఎక్కువ మంది కాకపోవచ్చు కానీ కొంతమంది అది కూడా జరుగుతూ ఉండే. సో అందుకు మనము సడన్గా ఏమంటే కొత్త వెళ్ళి వద్దని మేము కూడా ఎవరు మా ఇంట్లో ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎందుకంటే టెస్టెడ్ కాదు అది. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ అంటే లక్షల మంది కోట్ల మందికి వేసారు ప్రపంచం అంతా, దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని స్టడీ అయిపోయినాయి, అది ఓకే. బట్ కొత్త కొత్త వ్యాక్సిన్లన్నీ ఎమర్జెన్సీ చచ్చిపోతాం వేసినారు, గవర్నమెంట్ అలా చేసింది, ఇట్స్ ఓకే. బట్ ఆఫ్ లేట్ మనమంతా మనం హెల్తీగా ఉంటే కోవిడ్ వచ్చిన తట్టుకునే శక్తి ఉంటుంది. ఇన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మనం రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు మారిన బట్టి కూడా బయట వచ్చినాము కాబట్టి బయటపడగలము అని. ఇప్పుడు ఇప్పుడు అంతా హైదరాబాద్లో ట్రెండింగ్ ఏదంటే చికెన్ గుంజా అని, ఎవరు మీరు ఒరే డైరా చికెన్ గుంజా వైరస్ వచ్చింది, నువ్వు ఏం చేసినా చేయకపోయినా పాపం నీ బాడీ క్లియర్ చేస్తుంది వన్ డే టూ డేస్ అంతే ఫీవర్ ఉండదు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకున్నాయంటే నీ ఆర్గాన్స్ అన్ని బాగా పని చేయించలా, నువ్వు పని అది ఏం చేయలే, కమ్ము కూర్చొని ఉండవు. సో జాయింట్స్లో పోయి ఆ డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ అంతా వచ్చేదానికి టైం పడుతుంది, నిలబడుతుంది, పోతుంది అందరికీ. బట్ యాక్టివ్ ఉండేవాడు తొందరగా పోతుంది, యాక్టివ్గా ఉండే లేట్ పోతుంది. మీరేం భయపడేది అన్ని మందులు వేసుకొని పెయిన్ కిల్లర్లు వేసుకొని ఇంకా అబ్యూజ్ చేసుకోకుండా వెయిట్ చేయండి, ఉపవాసం చేయండి, ఏకాదశికి మంచిగా రాగిజావులు కొబ్బరి నువ్వుల లడ్డూలు పల్లి లడ్డూలు తినండి, బాగా ఎండకు నువ్వులు చూసుకొని ఉండండి, అందరూ బాగుపడతారు. ఎస్ ఖచ్చితంగా సార్, పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాం. ధన్యవాదాలు.